నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు మౌలానా బేగ్ అండి. మాది పాత శ్రీకాకుళం. శ్రీకాకుళం ఓటర్ నేను. ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదండి, ఒక 2-3 మంత్స్లో రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు నమ్ముతున్నారు సార్? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? ఒక్క మాట ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత మా ముస్లింస్కి అన్ని విధాలుగా బాగా చూసుకున్నారు. ఎందుకు చూసుకున్నారంటే ఆయన మౌలిసాబులకి మసీదులకి డబ్బులు ఇచ్చారు, 5000, మౌజన్కి 3000, షాదీ ఖానాలు. తర్వాత మా సాయిబులు ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనకి మనం రెండో ఏనెత్తి చూపించకుండా ఆయన చేసుకుని వచ్చారు. ఒకటి, అన్ని విధాలుగాను ఆయనకి అవకాశం ఉన్నంతవరకు మంచి చేసుకుని వచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన మాత్రం సాయిబులకి ఏ క్లాసుగా ఉంది, శ్రీకాకుళం చూడక్కర్లేదు. ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు అనేది తర్వాత మాట. ఈయన సీనియర్, ఈయన పొలిటికల్లో సీనియర్, అన్నిటికంటే అనుభవసారి. అన్ని విధాలుగాను అనకూడదు, మహిళలకి ఎంతో మేలు చేసి ఎన్నో రుణాలు ఇచ్చి ఆదుకున్నారు. ఈరోజు శ్రీకాకుళంలోనే బెగ్గర సన్నులు తక్కువ, ఎవరు ఎక్కడ లేరు. ఈ లాస్ట్ జిల్లా ఇది అయినప్పటికను దీని మీద దృష్టి సాధించి మాకు శ్రీకాకుళం డిస్టిక్ మొత్తానికి ఆయన చేసిన మంచి పనులు, అభివృద్ధి బాగా ఉంది. మాకు అయితే బాగా నచ్చింది. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే సీనియర్ కాబట్టి. ఇంకెవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో ఏదో చేస్తారు అది కాదు, ఈయన చేసి చూపించారు, ఇంకా మంచి పనులు చేస్తారనేసి మా ఒక ఉద్దేశం. మా ఒక సాయిబుల తరపున మేము ఆయనకి మాకు మసీదులోనే వచ్చి వాగ్దానం చేసి నేను మీ అండగా ఉంటానన్నారు, అలాగే చేసుకొచ్చారు. తెలుగుదేశమే బెస్ట్, బాగుంది. ఆయన ఏ దేశంలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి మైండ్ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చేస్తున్నారు. ఆయన సాయిబుల పట్ల బాగుంది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కదండి, ఆ పథకాల అమలు ఎలా ఉందనుకుంటున్నారు? సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. ప్రతి మహిళ కూడాను సంతోషంగా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ముసలోళ్ళకి 1000 నుంచి 2000 అది చేస్తున్నారు. సొంత కొడుకే అసలు అనకూడదు కానీ కాలు చేయి పడిపోయిన వాళ్ళకి, లేకపోతే రకరకాల ముసలోళ్ళకి చూసిన వాళ్ళు లేరు, పట్టాడు అన్నం వేసిన వాళ్ళు లేరు, కానీ 2000 రూపాయలు ఎవరు ఇస్తారు? నెల అయ్యేటప్పటికి డాక్టర్ ఖర్చులు, మంచి చెడ్డ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించి, ఆయన సీనియర్ కాబట్టి అన్ని విధాలుగా చూసుకొని మన ప్రజలందరికీ హ్యాపీగాను ఆంధ్ర ఇడిపోయినప్పటికున్నాను. మన ఆంధ్రాలోని మెయిన్ ఏంటంటే హైదరాబాద్ మంది, హైదరాబాద్ ఇడిపోయి మనకి రకరకాలైన ఒక ఇంటి పెద్ద మనిషి ఎలాగైతే పోతే ఇల్లు బోసిపోద్దో అలాగా బోసిపోతే మళ్ళా అన్ని విధాలుగా తీసుకొచ్చి మనకు ఏ లోటు లేకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన అంత సీనియరు, ఆయన అంత పలుకుబడి మనిషి ఇంకొకరు లేడు. సాయిబుల తరపున, మేము మసీదుల తరపున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ మాకేంటంటే ఇంకా అవకాశం ఆయనే రావాలని మా ఒక ఉద్దేశం కోరుతున్నాం. ఇది మా థ్యాంక్ యూ అండి.